ఆంధ్రప్రదేశ్ చెరువులు నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్టు తెలిపింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుంచి 6 వారాలలోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకి ఊరట దక్కినట్టయింది. మరోవైపు కుక్కట్పల్లి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో ఏమేమి పేర్కొంది? దుర్గం చెరువు ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం, కేబుల్ బ్రిడ్జి. అయితే ఈ ప్రాంతంలో దుర్గం చెరువుకు సంబంధించిన 2 ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వారు ఎవరైతే గత 30 సంవత్సరాలుగా ఉంటున్నారో వీరందరూ కూడా ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ ఇచ్చిన నోటీసుల పైన సవాల్ చేస్తూ వారు మొత్తం కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా హైడ్రా యాక్షన్స్ ఇక్కడ ఉండరాదని స్టే విధించింది. ఇప్పుడు వచ్చే నెల 4వ తారీఖున లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలని, అభ్యంతరాలు ఏమైనా తమ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు మొత్తం కూడా డీటెయిల్ రిపోర్టు మీ వాదనలు వినిపించవచ్చని చెప్పింది. అదేవిధంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎవరైతే దుర్గం చెరువు ప్రాంతంలో నివాసిస్తున్నారో వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ కూడా గట్టి సూచనలు చేసింది. అంటే దాదాపు ఆరు వారాల వరకు ఎలాంటి హైడ్రా కూల్చివేతలు కానీ దీనిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోరాదన్నది మొత్తం కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఇచ్చిన సారాంశం. ఈ మొత్తం వ్యవహారంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మొత్తం దుర్గం చెరువు ప్రాంత వాసులకు మొత్తం కూడా ఒక ఊరట లభించినట్లే అయిందని చెప్పవచ్చు. అయితే గత 2014లో ఇచ్చినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్, దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ తరపున వారు మొత్తం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఊరట కలిగించే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీరంతా కూడా కొంత హర్షం వ్యక్తం అయితే చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ఇలా ఉంటే ఈరోజు మొత్తం కూడా హైడ్రా కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభించింది. నిన్న చూసుకుంటే కుక్కట్పల్లి, అదేవిధంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో 2 ప్రాంతాల్లో అక్రమంగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి మొత్తం కూడా అక్కడ పెద్ద పెద్ద భవనాలు, మొత్తం బిల్డింగ్లు నిర్మించారు. వాటినన్నిటి కూడా అర్ధరాత్రి దాటాక వరకు కూడా, తెల్లవారుజామున వరకు కూడా మొత్తం హైడ్రా మొత్తం నీలమట్టం చేసేసింది ఆ బిల్డింగ్లు. అయితే తాజాగా తెల్లవారుజామునే ఇక్కడ మనం చూసుకుంటే మాదాపూర్ ఏరియాలో కావూరి హిల్స్లో ఒక ప్రభుత్వ పార్కులో సంబంధించి అక్కడ మొత్తం ఒక జిమ్ సెంటర్తో పాటు కొన్ని షెడ్లను ఏర్పాటు చేసుకుని అక్కడ కార్యకలాపాలు చేస్తున్నారంటూ మొత్తం అంటే స్థానికులకు అలవ చేయకుండా అక్కడ వ్యాపార కార్యకలాపాల కేంద్రంగా పబ్లిక్ పార్కును మొత్తం కూడా మార్చేశారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా మొత్తం కూడా అటాక్ చేసి మొత్తం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో మొత్తం కూడా నీళ్లమట్టం చేసేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియా చిత్రీకరించడానికి వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అధికారులు, స్థానిక పోలీసులు మొత్తం కూడా మీడియాపై ఆంక్షలు విధించారు. దాదాపు గంటన్నర పాటు ఎవరు కూడా అలో చేయకుండా మొత్తం కూడా అడ్డగించడంతో అక్కడ తీవ్ర ఆందోళన కూడా మీడియా తరఫున వ్యక్తమైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ పోలీసు అధికారులు మొత్తం కూడా దాదాపు గంట తర్వాత మీడియాను అలో చేసే పరిస్థితి రావడంతో మేధావులు పోలీసుల తీరు పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.